ప్రకాశం జిల్లా పొదిలి భూభాకాసురుడు అక్రమాలకు అండగా నిలుస్తున్న పొదిలి గ్రామ పంచాయతీ అధికారి బ్రహ్మనాయుడును వెంటనే సస్పెండ్ చేయాలని పిసీసీ అధికార ప్రతినిధి షేక్ సైదా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పొదిలి పట్టణంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులు, కాలువలు, పోరంబొగ్గు భూములు, మరుగుదొడ్లు, బందెలదొడ్డి, చాకలిగుంట, పురోహిత మాన్యం, మంగళికుంట దేవస్థానం భూములు, అలాగే పేదల భూముల్ని అక్రమంగా ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్, ఇండ్ల స్థలాలు, ఇండ్లు, వ్యవసాయ భూములుగా మార్చి పొదిలి పట్టణంలో సుమారు 125 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టిన పొదిలి బకాసురుడు ఎలిసెట్టి వెంకటేశ్వర్లను అరెస్టు చేయాలని, అలాగే భూ బకాసురుడు అక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పొదిలి పంచాయతీ ఈవో బ్రాహ్మనాయుణ్ణి తన విధుల నుంచి తప్పించాలని, అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని పిసిసి అధికార ప్రతినిధి షేక్ సైదా పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నినాదాలు రాసిన ఫ్లెక్కార్డులు చేతబూని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న శ్రావణి వెంకటేశ్వర్లు, బాధితుడు మాకినేని అమరసింహ, కాంగ్రెస్ నాయకులు బి సుబ్బారావు, షేఖ్ నసరుద్దీన్, వరప్రసాద్ బాబు, లింకన్, శైలజ, సుబ్బారావు, మన్సూర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. Thank you.